కనుక ఇంత విశేషమైన ఈ ప్రకృతి ఆ విధంగా పుంఖాను పుంఖాలుగా లోకాను లోకాలుగా మరి కోటాను కోట కోట కోటి 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 జీవాత్మలుగా రకరకాల గుణాలతో రకరకాల గణాలతో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సృష్టి యొక్క విరాట్ స్వరూపము ఏమని చెప్పవలే ఇంత అంత అని చెప్ప నలవి కాదు అందుకే భగవద్గీతలో అర్జునుడు ఒకసారి అడుగుతాడు కృష్ణుని కృష్ణ ఈ యోగులంతా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారయ్యా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో వాళ్ళు తమ దివ్య నేత్రంతో ఈ యొక్క సృష్టి యొక్క రచనను చూస్తుంటారయ్యా పుంఖాను పుంఖాలుగా ఉన్న కోటాను కోట్లా కోటాను కోట్లుగా ఉన్న లోకాలు చూసి ఆ జీవులను చూసి వాళ్ళు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఉంటారు చూసి వాటిని ఆశ్చర్యంతో తమ దివ్య క్షేత్రంతో దివ్య నేత్రంతో తిలకిస్తూ ఉంటారు అని చెప్పాడు ఆశ్చర్యవత్ పశ్చతి అన్నాడు భగవద్గీతలు వీడు మళ్ళీ మెడిటేషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్క వాళ్ళందరికీ నేను ధ్యానంలో ఆ లోకానికి వెళ్ళానయ్యా ఈ లోకం చూశానయ్యా ఎంత విచిత్రంగా ఉందో రకరకాల జీవులు ఉన్నారు అని చెప్తా అట్ట తన అనుభవాలు అన్నింటినీ చెప్తా ఆశ్చర్యంగా చెప్తా ఆశ్చర్యవత్ వదతి ఫస్ట్ ఆశ్చర్యవత్ పశ్యతి తర్వాత ఆశ్చర్యవత్ వదతి ఆ పక్క వాళ్ళు ఏం చేస్తారు అంటే ధ్యానంలో లేని వాళ్ళు ధ్యానం తెలియని వాళ్ళు యోగులు కాని వాళ్ళు వీళ్ళ అనుభవాలను ఆశ్చర్యంగా వింటుంటారు అన్నమాట ఆశ్చర్యవత్ శృణోతి